ఇవాల ప్రధానంగా ఇట్లాంటి విపత్కర పరిస్థితులు సంవత్సరంలో కురవాల్సిన వర్షాలు ఒకే రోజు కురవటం అధ్యక్ష మీరు నిన్ననే పేపర్లో చూసి ఉంటారు చైనా బీజింగ్లో ఒక గంటలో 140 ఏళ్ళ రికార్డు బదులు కొట్టే వర్షం పడి చనిపోయినట్టుగా మన అమెరికాలో చూసినాం మన ఢిల్లీలో చూసినాం హిమాచల్ ప్రదేశ్లో కూడా చూసినాం అయినప్పటికీ ఒక దూరదృష్టి కలిగిన ముఖ్యమంత్రి గారు వాతావరణ శాఖ అప్రమత్తం చేసిన వెంటనే రాష్ట్ర అధికార యంత్రాంగాన్ని సమన్వయపరిచి గౌరవ మంత్రివర్గ సభ్యుల్ని జిల్లా కేంద్రాల్లో ఉంచి శాసనసభ్యుల్ని ఆయా ప్రాంతాల్లో ఉంచి పార్టీ కార్యకర్తలు నాయకులను కూడా ఇట్లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండదండలుగా ఉండే విధంగా చేయటం కావాల్సిన అన్ని సహాయక చర్యలు తీసుకోవటమే కాకుండా ఆయా జిల్లాలో పనిచేసిన జిల్లా కలెక్టర్ల అనుమోగంలో అయిన వారిని కూడా పరిశీలకులుగా పంపి మరి వారు తీసుకున్న అనేక రకాల నివారణ చర్యల ఫలితంగా ప్రాణ నష్టాన్ని నివారించటం కొంత ఆస్తి నష్టాన్ని నివారించే చర్యలు తీసుకోవటం అనేది జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇలా అగ్రరాజ్యాలుగా పేరుగాంచిన అమెరికా కానీ చైనా కానీ ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నప్పటికీ ఇట్లాంటి విపత్కర పరిస్థితులు ప్రకృతికి ఎదురొడ్డే ఒక మెకానిజం ప్రపంచంలో లేని విషయాన్ని ప్రతిపక్షాలు గమనించాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే రాజకీయం కోసమో లేకపోతే విమర్శించాలి కాబట్టి విమర్శించడం కాకుండా ఇట్లాంటి విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు అందరం ఐక్యంగా ఉండి ఇట్లాంటి బాధితులకు ఏ రకంగా సహాయం చేయాలనో అందరం చూడాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇలా బాధ్యత కలిగిన కేంద్ర ప్రభుత్వం యొక్క పాత్ర కూడా ఈ సందర్భంగా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది గతంలో తెలంగాణలో అనేక రకాల పంట నష్టం జరిగినా ఇట్లాంటి వరదలు వచ్చినా కూడా మరి కేంద్రం ఇతర రాష్ట్రాలకు ఏ రకంగా సహాయం చేస్తున్నది తెలంగాణ విషయంలో ఏ రకమైన సహాయం చేస్తుందో కూడా మరి తెలంగాణ సమాజం గమనిస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇట్లాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు రాజకీయ అంశాల జోలికి పోకుండా ఇవాళ అధ్యక్ష మీకు విజ్ఞప్తి చేస్తున్న ముఖ్యమంత్రి గారు ఏ పథకం ప్రవేశపెట్టినా రాజకీయ కోణం ఉన్నది మాన్నీయ కోణం ఉంటుంది నిన్న మా ఎమ్మెల్యేలు చాలామంది ఈ రైతు రుణమాఫీ చెక్కులు ఇవ్వండి మేము ఇచ్చేస్తామంటే అది మంచి పద్ధతి కాదు నేరుగా చెక్కులు అకౌంట్లు వేయాలని చెప్పి ఆలోచించిన ఒక గొప్ప ముఖ్యమంత్రి అంటే వారు ఒక పథకం రూపకల్పన చేసినా ఒక డిజైన్ చేసినా రాజకీయ కోణం ఉండదు మాననీయ కోణం ఉంటుంది ఇవాళ అనేక పథకాలు చూసినా రాష్ట్రంలో అమలు జరుగుతున్న ఏ పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల విషయం చూసినా పార్టీ కోణం ఉండదు పేదరిక కోణం ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా అట్లాంటి వైఖరిని అవలంబించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఇలా కొంతమంది మిత్రులు భద్రాచలంలో ముఖ్యమంత్రి గారు 1000 కోట్లు ప్రకటించిన ఎందుకు ఇవ్వలేదని చెప్పి అడుగుతున్నారు కానీ యావత్ సభ ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఇవాళ పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకముందే ఆ యొక్క బ్యాక్ వాటర్ వల్ల ఏర్పడిన ముంపుని శాస్త్రీయంగా సర్వే చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఇవాళ భద్రాచలం ప్రాంతంలో మనం కొంత కరకట్టలు కట్టాలన్నా రెండు రాష్ట్రాల అంతర్రాష్ట్రాలకు సంబంధించిన తెలంగాణ భూభాగం ఆంధ్ర భూభాగం ఉంది ముఖ్యమంత్రి గారు భద్రాచలం వచ్చినప్పుడు ఒక నిపుణుల కమిటీని వేసి ఏ విధంగా భద్రాచలం ప్రాంతంలో అటు పినపాక కానీ ఇటు భద్రాచలం కానీ శాశ్వత నివారణ చర్యలు చేయాలనో ఆల్రెడీ ఒక నిపుణుల కమిటీని ఇరిగేషన్ శాఖ అధికారులతో వేయటం జరిగింది కానీ మనం తెలంగాణ ఈ హౌస్ కానీ సమాజం కానీ గుర్తుంచుకోవాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వం యొక్క పాత్ర కూడా ఇందులో ఇమిడింది ఇవాళ పోలవరం యొక్క అథారిటీ బాధ్యత కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇవాళ ఇప్పటికే ఫుల్ ప్లెడ్జ్లో గేట్ల నిర్మాణం పెట్టకముందే ఆ ప్రాజెక్టు పూర్తి కాకముందే అక్కడున్న మరి రాక్ఫీల్డ్ డ్యామ్ వల్ల ఇప్పటికీ ఆ ఒక బ్యాక్ వాటర్ ప్రభావం ఇవాళ శ్రీరాముడిని కూడా కాపాడుకోలేని పరిస్థితి వస్తున్నది కాబట్టి కేంద్ర ప్రభుత్వం పోలవరం అథారిటీ ఇవాళ వాళ్ళ కింద ఉండి ఈ రకమైన మరి ముందు చూపు లేకుండా
ఏ ప్రాంతం ఎంత మునుగుతుందో ఎంత జనాభాకు నష్టం జరుగుతుందో ఒక ఆలోచన చేయకుండా వాళ్ళ వల్ల జరుగుతున్న నష్టాన్ని ఇవాళ పూడ్చి భద్రాజలం ప్రాంతాన్ని కాపాడాల్సిన బాధ్యత పోలవరం అథారిటీ కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఉన్నది. ఇప్పటికే మన తెలంగాణ ఇరిగేషన్ అధికారులు 1500 కోట్ల రూపాయలు ఆల్రెడీ అంచనా వేసి ఈ భద్రాజలం పినభాగ ప్రాంతాల్లో గోదావరికి 2 పక్కల పూర్తి స్థాయిలో ఏ రకంగా శాశ్వత చర్యలను మరి చేపడితే బాగుంటుందో ఒక అంచనా వేసి పోలవరం అథారిటీస్ కూడా పంపడం జరిగింది. బహుశా 2 రోజుల క్రితమే మన ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా కేంద్ర జల సంఘానికి పోలవరం అథారిటీ కూడా ఒక లేఖ రాశారు. ఎందుకంటే మీరు నీళ్లు వదిలేటప్పుడు ఏ రకంగా డిశ్చార్జెస్ ఉన్నాయి, నిల్వలు ఎంత ఉండాలి, ఏ రకమైన పరిస్థితి చూస్తే తెలంగాణ భూభాగం ప్రజలు ముంపుకు గురిగారో మరి పూర్తిగా మరి ఇది అవగాహనతో చేయాల్సిన అంశం కూడా ముడిపడి ఉన్న పోలవరం ప్రాజెక్టు మేము మనం వ్యతిరేకం కాకపోయినా మన రాష్ట్ర యొక్క ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద వ్యతిరేకం కాదు. కానీ వాళ్ళ యొక్క బ్యాక్ ఫ్యాడ్ వల్ల ఆ యొక్క ఆనకట్ట పెంపు వల్ల జరుగుతున్న తెలంగాణ ప్రాంతానికి ఏర్పడుతున్న ముప్పు కానీ అక్కడ ఉన్న ఆదివాసులకు జరుగుతున్న అన్యాయం మీద కూడా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఇది సమన్వయంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదే మరి భద్రాచలంలో ఇది ప్రధానమైన ఒక సమస్య కాబట్టి ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రకటించారో కొన్ని ప్రతిబంధకాలు ఉన్నాయి, కొంత అవరోధం ఉన్నది. ఇది 2 రాష్ట్రాల ముడిపడిన పోలవరం అథారిటీ సమస్య ఉంది కాబట్టే ఈ భద్రాచలంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. కానీ అదే మన ఖమ్మం మున్నేరు ప్రాంతంలో పాలేరు కానీ ఖమ్మం కానీ మునిగిపోతే మన ఇబ్బంది జరుగుతుంటే మంత్రివర్గంలోనే 150 కోట్ల రూపాయలు అప్పటికప్పుడే దానికి కావాల్సిన పూర్తి స్థాయి నివేదిక తెప్పించుకొని కేబినెట్లోనే ఆమోదించిన ముఖ్యమంత్రి గారు భద్రాచలం మీద వివక్షత చూపడనే విషయాన్ని ఆ ప్రాంత ప్రజలు గమనించాలి. ఇది పోలవరం బ్యాక్ వాటర్ వల్ల ఏర్పడుతున్న ఈ సమస్యను కూడా మరి అటెండ్ చేసి మనం ఆ యొక్క సమస్యను కనుక పరిష్కరించినట్టయితేనే మరి పెద్ద ఎత్తున ఇబ్బంది లేకుండా ఉంటుంది. అందుకనే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ దిశగా మరి కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవాళ ఇంత పెద్ద విపత్కర పరిస్థితి వస్తే తక్షణమే స్పందించి తెలంగాణ ప్రభుత్వం కానీ గౌరవ మంత్రివర్యులు కానీ మా దగ్గర మా జిల్లా మంత్రి గారు వారు ట్రస్ట్ నుంచి పెద్ద ఎత్తున ఆదుకున్నారు, మా పాలేరు ఎమ్మెల్యే గారు ఆదుకున్నారు, మా రాజ్యసభ సభ్యులు పారసారెడ్డి గారు 1 కోటి రూపాయలు సొంతంగా ఖమ్మం జిల్లా వరద బాధిత ప్రాంతాలకి ఇవ్వటం జరిగింది. ఈ ప్రభుత్వం ఏ రకంగానైతే ఆదుకుంటుందో మరి ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు మంత్రులు ప్రజాప్రతినిధులు కూడా మరి ఈ బాధితులు ఎడ ఉండాలని చెప్తే పెద్ద ఎత్తున ఆదుకోవటమే కాకుండా మా ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు కానీ మన కొత్తగా వచ్చిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారు కూడా స్పందించి యంత్రాంగాన్ని సమన్వయపరిచి పెద్ద ఎత్తున ఆదుకోవటమే కాదు అధ్యక్ష, ఖమ్మంలో ఒక ఇంట్లో వాళ్ళు ఖాళీ చేయమని చెప్తే వాళ్ళు రాలే, అప్పటికప్పుడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తీసుకొని వచ్చి మరి కాపాడిన ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కుతున్నది. అంటే ఒక ముందు చూపు వల్ల ఈరోజు ఈ యొక్క వరదలు విపత్కర పరిస్థితుల్లో ప్రజలను ఆదుకునే దానికోసం ముఖ్యమంత్రి గారు తీసుకున్న విజన్ ఎప్పటికప్పుడు యంత్రాంగాన్ని సమన్వయపరిచి మంత్రివర్గ సభ్యుల్ని జిల్లా కలెక్టర్లని రాష్ట్ర సచివాలయంలో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసి పోలీస్ సిబ్బందిని సమన్వయం చేసి రాష్ట్ర సిఎస్ గారి నుంచి దానికి సంబంధించిన కార్యదర్శి గారి మొదలు కింది స్థాయి సిబ్బంది ఇంత పర్యవేక్షణ ఉండబట్టే ఇలా పారిశుద్ధ్యంలో విషయంలో కానీ వరదల వల్ల ఉత్పన్నమైన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి మరి జ్వర సర్వే జరిపి అక్కడ అంటురోగాలు ప్రబలకుండా ఆ ప్రాంతాన్ని పారిశుద్ధ్యం చేయటం కానీ ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున సిబ్బందిని పిలిపించి ఈ యొక్క మరి ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్యం విషయంలో కానీ వైద్యానికి సంబంధించిన మెడికల్ అండ్ డిపార్ట్మెంట్ కూడా పెద్ద ఎత్తున కృషి చేయబట్టే ఈరోజు విష జ్వరాలు ప్రబలకుండా కానీ అక్కడ ఏ రకమైన ఇబ్బంది లేకుండా మరి ముందు చూపుగా ప్రభుత్వం చూసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మరి ఏదైతే మరి మంత్రి గారు సమాధానం చెప్పబోతున్నాడో తప్పనిసరిగా మరి రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు గతంలో మరి ఏ ప్రభుత్వం కూడా చేయని విధంగా మా ఖమ్మం జిల్లా బోనకల్లు కానీ వరంగల్ జిల్లా కొన్ని ప్రాంతాలకు రావడం జరిగింది. అప్పటికప్పుడు 10,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం గతంలో అనేక నివేదికలు పంపినా మన రాష్ట్రానికి సహాయం చేయలేదు. తప్పకుండా ఈ యొక్క పంటల సంబంధించిన నష్టపోయిన వారికి ఆదుకునే దానికోసం 10,000 రూపాయలు ప్రకటించడమే కాదు వాళ్ళ అకౌంట్లో వేసిన చరిత్ర కూడా ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. మరి దురదృష్టం కేంద్ర ప్రభుత్వం ఈ పంటల బీమా పథకాన్ని సమగ్రంగా అమలు చేయకపోవటం వల్ల ఇవాళ వ్యవసాయ సర్వే నెంబర్ ఆధారిత బీమా లేకపోవటం వల్ల మనం ప్రీమియం ఎక్కువ చెల్లించడం
లాస్ట్కి వాళ్ళు పరిహారం వచ్చినప్పుడు అనేక కఠినమైన నిబంధనలు పెట్టడం, మండలాన్ని యూనిట్గా తీసుకోవటం వల్ల ఈరోజు పంటల బీమా పథకం రైతాంగానికి సక్రమంగా సమగ్రంగా లేకపోవటం వల్ల రైతులకు ఉపయోగపడట్లేదు. అందుకనే కేంద్ర ప్రభుత్వం రైతు ఆధారిత బీమాని ప్రవేశపెట్టి ఇట్లాంటి పంటల నష్టం జరిగినప్పుడు, అకాల వర్షం వచ్చినప్పుడు, ఇసుక మేటలు వేసినప్పుడు ఆ రైతాంగాన్ని ప్రకృతి వైపరీత్యాన్ని ఎవరు కూడా తట్టుకుని నిలబడలేరు, ఏ ప్రభుత్వాలు కూడా ఆదుకోలేవు. కానీ అలా బీమా సౌకర్యం సక్రంగా లేని పరిస్థితి వల్ల, లోపభూయిష్టమైన మరి పంటల బీమా పథకం ఉండటం వల్ల ఈరోజు రైతులకు అది పెద్దగా ఉపయోగం లేని విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కూడా మరి తక్షణమే ఇట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు రైతాంగానికి పంటలు నష్టపోతున్న సందర్భంలో ఏ రకమైన బీమా సౌకర్యం ఉంటే, ఏ రకమైన నిబంధనలు విధిస్తే రైతుకు న్యాయం జరుగుతుందో ఆ రకమైన విధానాల్ని సవరించాల్సిన సందర్భం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో వచ్చిన ఈ యొక్క విపత్కర పరిస్థితుల్లో రైతుల వెంట ఉంటుంది, బాధితుల పక్షాన ఉంటుంది. ఇవాళ రాజకీయ స్వార్థం కోసం విమర్శలు చేయాల్సిన అవసరం లేదు. ఇవాళ రైతులకు చెప్పిన మాట ఇది రైతు ప్రభుత్వం. భారతదేశంలోనే ఇవాళ ఏ రైతు కూడా చనిపోతే నాకు తెలిసి ప్రపంచంలో కూడా లేదనుకుంటా. బీమా, రైతు బీమా ఇచ్చిన ఒక గొప్ప ప్రభుత్వం, రైతు బంధిస్తున్న ప్రభుత్వం, ఇవాళ రైతు అకౌంట్లో నేరుగా మరి రుణమాఫీని చేస్తున్న గొప్ప ప్రభుత్వం తప్పకుండా బాధితుల ఎడల అండదండలు ఉంటుంది, బాధితుల కోసమే పనిచేస్తున్నది. ఈరోజు ఒక మరి మానవత్వం కలిగిన ముఖ్యమంత్రి గారు ఈరోజు రాష్ట్ర ఒక్క అంశం కాదు అధ్యక్ష, ఏ రంగంలో చూసినా ముఖ్యమంత్రి గారి యొక్క తెలంగాణ పథకాలు ఇవాళ దేశానికి రోల్ మోడల్గా ఏ రకంగా ఉన్నాయో, ఈ బాధితులను ఆదుకోవడంలో కూడా అదే రకమైన విధానాలు, అదే రకమైన పద్ధతి ప్రకటించడం జరుగుతుంది. ఎప్పుడైనా విపత్కర పరిస్థితులు వస్తే నష్టం ఒకసారి అంచనా ఉండదు అధ్యక్ష, ఎందుకంటే పంటలు ఎంత నష్టపోయినాయో అధికారులు పోవాలి, రోడ్లు ఎంత దెబ్బతిన్నాయో ఇంజనీర్లు పోవాలి, ఏదైనా శాస్త్రీయ సర్వే జరగాలి తప్ప మనం అప్పటికప్పుడు ఏదో ఊహించి లెక్కలేస్తే పరిహారం, బాధితులకు న్యాయం జరగదు. అందుకని ఏ పరిహారం, ఏ ప్రమాదం జరిగినా దానికి కొంత టైం పడుతుంది. తప్పకుండా ఈ యొక్క ఇసుక మేటలు వేసిన రైతుల విషయంలో కానీ, ముంపు ప్రాంతాల విషయంలో కానీ, ఇండ్లు కోల్పోయిన వారి విషయంలో కానీ, చనిపోయిన బాధితుల కుటుంబాలు ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అత్యంత అండదండలుండే ఒక గొప్ప మనసున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తప్పకుండా వారి ఎడల ఉంటాడని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఈ ఉత్పన్నమైన పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారి ముందు చూపు వల్ల రాష్ట్ర స్థాయి నుంచి గ్రామీణ స్థాయి వరకు యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం వల్లనే రాష్ట్రంలో ప్రజలు సుభిక్షితంగా ఉన్నారు, ఈరోజు అన్ని విధాలుగా ప్రజల్ని రక్షించుకునే ఒక గొప్ప అవకాశం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఈ పోలవరం బ్యాక్ వాటర్ వల్ల ఏర్పడిన సమస్య మీద ఒక అధ్యయన కమిటీ చేసి, రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఇంజనీరింగ్ బృందాలతో సమీక్షించి భద్రాచలం ప్రాంతాన్ని, శ్రీరాముని కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు.